అనుకోండ్రా, నాకు తెలియక అడుగుతున్నా. తమిళనాడులో చూస్తే అజిత్, రజనీకాంత్, విజయ్ సేతుపతి, ఇంకా టెక్నీషియన్స్, డైరెక్టర్స్, మురుగదాసు, వాళ్ళు వీళ్ళు కొన్ని కోట్లు ఇస్తానుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సెలబ్రిటీ నా కొడుకులకి ఏంటి ప్రాబ్లము? ఆంధ్ర వాళ్ళు సినిమా చూస్తేనే గాని ఈ నా కొడుకులకి ఇన్ని కార్లు, ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఉండవు. ఈ రోజు డబ్బులు తీయడానికి ఏంటి? జగన్ గారి సహాయ నిధికి ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి? తీయండి డబ్బులు. అండ్ ఆల్సో పరిశ్రమలు పెట్టుకుని, అంటే ఫ్యాక్టరీలు పెట్టుకుని బాగా బాగా శుభ్రంగా సంపాదించుకుని తింటున్నారు కదా ఆంధ్రాలో. డబ్బులు తీయడానికి ఏంటి మాయరోగం? తీయండి పారిశ్రామికవేత్తలు. అలాగే రియల్ ఎస్టేట్ భూదందాలు చేసుకుని సంపాదించుకుంటున్నారు కదా, మీరు కూడా తీయండి. మిమ్మల్ని ఇలా కాదు, టైం వచ్చినప్పుడు శుభ్రంగా జనాలు హలో లక్ష్మణ అని చెప్పి ఏడుస్తుంటే డబ్బులు తీయడానికి డబ్బులుండి ఏం మైరోగలరా? ఇంకా దాసుకుని ఏం చేస్తారు? కరోనా వచ్చి అందరూ సస్తనుంటే ఏదో రోగం వచ్చి కుట్టుకుపోతారు నా కొడకల్లారా. వెంటనే సీఎం సహాయ నిధికి సెలబ్రిటీలు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు, పెద్ద పెద్ద బిజినెస్లు చేసుకునే ఎవరైనా సరే డబ్బులు తీసి జగన్ అన్న సహాయ నిధికి పంపించండి. ఎక్కడి నుంచి తెమ్మంటారు? ఎన్ని అప్పులను తీసుకురమ్మంటారు? అందరం సమానమే కదా, అందరం మనుషులమే కదా, అందరం బతకాలి కదా. పేదోళ్ళకి పెట్టడానికి ఎందుకు ఏడుపు? వాళ్ల కష్టాన్ని యూజ్ చేసుకుని, ఆ లేబర్ ని యూజ్ చేసుకుని ఇన్ని వందల కోట్లు సంపాదించుకుంటున్నారు కదా కొడకల్లారా, తీయడానికి ఏంట్రా ప్రాబ్లం? నాకు అర్థం కాదు. జనాలు తిండి లేక డిప్రెషన్ లోకి పోయి మొగుడు పెళ్ళాలు కొట్టుకుని పిల్లలకి తిండి పెట్టలేక, పిల్లలకి ఫీజులు కట్టలేక, పిల్లలు అడిగింది ఇవ్వలేక మొగుడు పెళ్ళాలు కొట్టుకుని చచ్చిపోతున్నారు ఈ రోజు డబ్బులు లేక. నిత్యావసర సరుకులు ధరలు తగ్గించమని చెప్పి పేదవాళ్ల దగ్గర నుంచి అభ్యర్థన, మధ్యతరగతి వాళ్ళు చావలేక బతకలేక అన్నట్టున్నారు. పేదోడేముందిరా, ప్రభుత్వం ఇచ్చేది ఏదో రేషన్ బియ్యం సరిపెట్టుకుని ఏ మూలైనా నిద్రపోతాడు. ఉన్నవాడంటావా, ఆడు వంద తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తుంటది కాబట్టి ఆడు బతికేస్తాడు. ఎటు కాకుండా మధ్యలో నరిగిపోయేది మధ్యతరగతి. అటు ఈఎంఐలు కట్టలేక, ఇటు పిల్లల స్కూల్ ఫీజులు ఏంటో వాళ్ల జీవితం నేను తలుచుకుంటే నాకే డిప్రెషన్ వస్తుంది. దయచేసి సీఎం సహాయ నిధికి డబ్బులు పంపించాల్సిందిగా అందరికీ రిక్వెస్ట్. అంటే మీ పిల్లలు కడుపు నిండితే సరిపోతుందా? మీ పిల్లలు చదువుకుంటే చాలా? మీ తల్లిదండ్రులు సల్లగా ఉంటే చాలా? మధ్యతరగతి వాడు బాగుండద్దా? వాడిని బాగు చేసుకునే బాధ్యత మనకు లేదా? ఇదివరకు చెట్టు ఎందుకు నాటేవాళ్ళు? నలుగురికి నీడనివ్వాలి అని చెప్పి. ఇదివరకు అరుగులు ఎందుకు వేసేవాళ్ళు? నలుగురు కూర్చోవాలి, సేద తీరాలి అని చెప్పి. బయట కొండలు ఎందుకు పెట్టేవాళ్ళు? నలుగురు కొంచెం వాటర్ తాగాలి అని చెప్పి. ఇదివరకు నలుగురికి ఉపయోగపడాలి అని చెప్పి సత్రాలు కూడా కట్టించి ఉచిత భోజన సదుపాయాలు కూడా కల్పించేవాళ్ళు మన పెద్దోళ్ళు. ఈ రోజు మన బతుకులు ఏమైపోయినాయి అంటే మనం కరెక్ట్ గా ఉంటే చాలు, మన పక్కనోడు ఎలా సచ్చినా పర్వాలేదు అనే ధోరణి మనకు పెరిగిపోయింది. ఈ ధోరణి మీరందరూ మార్చుకుంటారని, అందరికీ హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నేను చూడడానికి రౌడీనే కాని మనసు చాలా మెత్తన. నా మనసు అర్థం చేసుకున్న వాళ్ళందరూ ముందుకొచ్చి సహాయం చేయండి. నా వైపున నేను కూడా ఇదేంటి, నేను బీభత్సమైన కష్టాల్లో ఉన్నాను, కానీ నేను ఇంత కష్టాల్లో ఉన్నా కానీ నేను చేయాల్సింది నా స్వతహాగా నేను చేస్తున్నాను. అండ్ దయచేసి నాతో నువ్వేం చేసావు అనే క్వశ్చన్స్, ఏ పిచ్చిపోకు క్వశ్చన్స్ వేయకోకుండా చేయాల్సింది చూడండి. అవునరా, నాకు తెలియక అడుగుతున్నా. తమిళనాడులో చూస్తే అజిత్, రజనీకాంత్, విజయ్ సేతుపతి, ఇంకా టెక్నీషియన్స్, డైరెక్టర్స్, మురుగదాసు, వాళ్ళు వీళ్ళు కొన్ని కోట్లు ఇస్తానుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సెలబ్రిటీ నా కొడుకులకి ఏంటి ప్రాబ్లము? ఆంధ్ర వాళ్ళు సినిమా చూస్తేనే గాని ఈ నా కొడుకులకి ఇన్ని కార్లు, ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఉండవు. ఈ రోజు డబ్బులు తీయడానికి ఏంటి? జగన్ గారి సహాయ నిధికి ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి? తీయండి డబ్బులు.
అండ్ ఆల్సో పరిశ్రమలు పెట్టుకుని అంటే ఫ్యాక్టరీలు పెట్టుకుని బాగా బాగా శుభ్రంగా సంపాదించుకుని తింటున్నారు కదా ఆంధ్రాలో. డబ్బులు తీయడానికి ఏంటి మాయరోగం? తీయండి పారిశ్రామికవేత్తలు. అలాగే రియల్ ఎస్టేట్ భూదందాలు చేసుకుని సంపాదించుకుంటున్నారు కదా, మీరు కూడా తీయండి. మిమ్మల్ని ఇలా కాదు, టైం వచ్చినప్పుడు శుభ్రంగా జనాలు హలో లక్ష్మణ అని చెప్పి ఏడుస్తుంటే డబ్బులు తీయడానికి డబ్బులుండి ఏం మైరోగాలు రా, ఇంకా దాసుకుని ఏం చేస్తారు? కరోనా వచ్చి అందరూ సస్తనుంటే ఏదో ఒక రోగం వచ్చి కుట్టుకుపోతారు నా కొడకల్లారా. వెంటనే సీఎం సహాయ నిధికి సెలబ్రిటీలు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు, పెద్ద పెద్ద బిజినెస్లు చేసుకునే ఎవరైనా సరే డబ్బులు తీసి జగన్ అన్న సహాయ నిధికి పంపించండి. ఎక్కడి నుంచి తెమ్మంటారు? ఎన్ని అప్పులను తీసుకురమ్మంటారు? అందరం సమానమే కదా, అందరం మనుషులమే కదా, అందరం బతకాలి కదా. పేదోళ్ళకి పెట్టడానికి ఎందుకు ఏడుపు? వాళ్ల కష్టాన్ని యూజ్ చేసుకుని ఆ లేబర్ ని యూజ్ చేసుకుని ఇన్ని వందల కోట్లు సంపాదించుకుంటున్నారు కదా కొడకల్లారా, తీయడానికి ఏంట్రా ప్రాబ్లం? నాకు అర్థం కాదు. జనాలు తిండి లేక డిప్రెషన్ లోకి పోయి మొగుడు పెళ్ళాలు కొట్టుకుని పిల్లలకి తిండి పెట్టలేక పిల్లలకి ఫీజులు కట్టలేక పిల్లలు అడిగింది ఇవ్వలేక మొగుడు పెళ్ళాలు కొట్టుకుని చచ్చిపోతున్నారు ఈ రోజు డబ్బులు లేక. నిత్యావసర సరుకులు ధరలు తగ్గించమని చెప్పి పేదవాళ్ల దగ్గర నుంచి అభ్యర్థన, మధ్యతరగతి వాళ్ళు చావలేక బతకలేక అన్నట్టున్నారు. పేదోడేముందిరా, ప్రభుత్వం ఇచ్చేది ఏదో రేషన్ బియ్యం సరిపెట్టుకుని ఏ మూలైనా నిద్రపోతాడు. ఉన్నవాడంటావా, ఆడు వంద తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తుంటది కాబట్టి ఆడు బతికేస్తాడు. ఎటు కాకుండా మధ్యలో నరిగిపోయేది మధ్యతరగతి. అటు ఈఎంఐలు కట్టలేక ఇటు పిల్లల స్కూల్ ఫీజులు ఏంటో వాళ్ల జీవితం నేను తలుచుకుంటే నాకే డిప్రెషన్ వస్తుంది. దయచేసి సీఎం సహాయ నిధికి డబ్బులు పంపించాల్సిందిగా అందరికీ రిక్వెస్ట్. అంటే మీ పిల్లల కడుపు నిండితే సరిపోతుందా? మీ పిల్లలు చదువుకుంటే చాలా? మీ తల్లిదండ్రులు సల్లగా ఉంటే చాలా? మధ్యతరగతి వాడు బాగుండద్దా? వాడిని బాగు చేసుకునే బాధ్యత మనకు లేదా? ఇదివరకు చెట్టు ఎందుకు నాటేవాళ్ళు? నలుగురికి నీడనివ్వాలి అని చెప్పి. ఇదివరకు అరుగులు ఎందుకు వేసేవాళ్ళు? నలుగురు కూర్చోవాలి, సేద తీరాలి అని చెప్పి. బయట కొండలు ఎందుకు పెట్టేవాళ్ళు? నలుగురు కొంచెం వాటర్ తాగాలి అని చెప్పి. ఇదివరకు నలుగురికి ఉపయోగపడాలి అని చెప్పి సత్రాలు కూడా కట్టించి ఉచిత భోజన సదుపాయాలు కూడా కల్పించేవాళ్ళు మన పెద్దోళ్ళు. ఈ రోజు మన బతుకులు ఏమైపోయినాయి అంటే మనం కరెక్ట్ గా ఉంటే చాలు, మన పక్కనోడు ఎలా సచ్చినా పర్వాలేదు అనే ధోరణి మనకు పెరిగిపోయింది. ఈ ధోరణి మీరందరూ మార్చుకుంటారని, అందరికీ హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నేను చూడడానికి రౌడీనే కానీ మనసు చాలా మెత్తన. నా మనసు అర్థం చేసుకున్న వాళ్ళందరూ ముందుకొచ్చి సహాయం చేయండి. నా వైపున నేను కూడా ఇదేంటి, నేను బీభత్సమైన కష్టాల్లో ఉన్నాను, కానీ నేను ఇంత కష్టాల్లో ఉన్నా కానీ నేను చేయాల్సింది నా స్వతహాగా నేను చేస్తున్నాను. అండ్ దయచేసి నాతో నువ్వేం చేసావు అనే క్వశ్చన్స్, ఏ పిచ్చిపోకు క్వశ్చన్స్ వేయకోకుండా చేయాల్సింది చూడండి. అవునరా, నాకు తెలియక అడుగుతున్నా, తమిళనాడులో చూస్తే అజిత్, రజనీకాంత్, విజయ్ సేతుపతి, ఇంకా టెక్నీషియన్స్, డైరెక్టర్స్, మురుగదాసు వాళ్ళు వీళ్ళు కొన్ని కోట్లు ఇస్తానుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సెలబ్రిటీ నా కొడుకులకి ఏంటి ప్రాబ్లము? ఆంధ్ర వాళ్ళు సినిమా చూస్తేనే గాని ఈ నా కొడుకులకి ఇన్ని కార్లు ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఉండవు. ఈరోజు డబ్బులు తీయడానికి ఏంటి? జగన్ గారి సహాయ నిధికి ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి? తీయండి డబ్బులు. అండ్ ఆల్సో పరిశ్రమలు పెట్టుకుని అంటే ఫ్యాక్టరీలు పెట్టుకుని బాగా బాగా శుభ్రంగా సంపాదించుకుని తింటున్నారు కదా ఆంధ్రాలో. డబ్బులు తీయడానికి ఏంటి మాయరోగం? తీయండి పారిశ్రామికవేత్తలు. అలాగే రియల్ ఎస్టేట్ భూదందాలు చేసుకుని సంపాదించుకుంటున్నారు కదా, మీరు కూడా తీయండి. మిమ్మల్ని ఇలా కాదు, టైం వచ్చినప్పుడు శుభ్రంగా జనాలు
హలో లక్ష్మణ అని చెప్పి ఏడుస్తుంటే డబ్బులు తీయడానికి డబ్బులుండి ఏం మైరోగలరా? ఇంకా దాసుకుని ఏం చేస్తారు? కరోనా వచ్చి అందరూ సస్తనుంటే ఏదో రోగం వచ్చి కుట్టుకుపోతారు నా కొడకల్లారా. వెంటనే సీఎం సహాయ నిధికి సెలబ్రిటీలు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు, పెద్ద పెద్ద బిజినెస్లు చేసుకునే ఎవరైనా సరే డబ్బులు తీసి జగన్ అన్న సహాయ నిధికి పంపించండి. ఎక్కడి నుంచి తెమ్మంటారు? ఎన్ని అప్పులను తీసుకురమ్మంటారు? అందరం సమానమే కదా, అందరం మనుషులమే కదా, అందరం బతకాలి కదా. పేదోళ్ళకి పెట్టడానికి ఎందుకు ఏడుపు? వాళ్ల కష్టాన్ని యూజ్ చేసుకుని, ఆ లేబర్ ని యూజ్ చేసుకుని ఇన్ని వందల కోట్లు సంపాదించుకుంటున్నారు కదా కొడకల్లారా, తీయడానికి ఏంట్రా ప్రాబ్లం? నాకు అర్థం కాదు. జనాలు తిండి లేక డిప్రెషన్ లోకి పోయి మొగుడు పెళ్ళాలు కొట్టుకుని పిల్లలకి తిండి పెట్టలేక, పిల్లలకి ఫీజులు కట్టలేక, పిల్లలు అడిగింది ఇవ్వలేక మొగుడు పెళ్ళాలు కొట్టుకుని చచ్చిపోతున్నారు ఈ రోజు డబ్బులు లేక. నిత్యావసర సరుకులు ధరలు తగ్గించమని చెప్పి పేదవాళ్ల దగ్గర నుంచి అభ్యర్థన, మధ్యతరగతి వాళ్ళు చావలేక బతకలేక అన్నట్టున్నారు. పేదోడేముందిరా, ప్రభుత్వం ఇచ్చేది ఏదో రేషన్ బియ్యం సరిపెట్టుకుని ఏ మూలైనా నిద్రపోతాడు. ఉన్నవాడంటావా, ఆడు వంద తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తుంటది కాబట్టి ఆడు బతికేస్తాడు. ఎటు కాకుండా మధ్యలో నరిగిపోయేది మధ్యతరగతి. అటు ఈఎంఐలు కట్టలేక, ఇటు పిల్లల స్కూల్ ఫీజులు ఏంటో వాళ్ల జీవితం నేను తలుచుకుంటే నాకే డిప్రెషన్ వస్తుంది. దయచేసి సీఎం సహాయ నిధికి డబ్బులు పంపించాల్సిందిగా అందరికీ రిక్వెస్ట్. అంటే మీ పిల్లల కడుపు నిండితే సరిపోతుందా? మీ పిల్లలు చదువుకుంటే చాలా? మీ తల్లిదండ్రులు సల్లగా ఉంటే చాలా? మధ్యతరగతి వాడు బాగుండద్దా? వాడిని బాగు చేసుకునే బాధ్యత మనకు లేదా? ఇదివరకు చెట్టు ఎందుకు నాటేవాళ్ళు నలుగురికి నీడనివ్వాలి అని చెప్పి, ఇదివరకు అరుగులు ఎందుకు వేసేవాళ్ళు నలుగురు కూర్చోవాలి సేద తీరాలి అని చెప్పి, బయట కొండలు ఎందుకు పెట్టేవాళ్ళు నలుగురు కొంచెం వాటర్ తాగాలి అని చెప్పి, ఇదివరకు నలుగురికి ఉపయోగపడాలి అని చెప్పి సత్రాలు కూడా కట్టించి ఉచిత భోజన సదుపాయాలు కూడా కల్పించేవాళ్ళు మన పెద్దోళ్ళు. ఈ రోజు మన బతుకులు ఏమైపోయినాయి అంటే మనం కరెక్ట్ గా ఉంటే చాలు, మన పక్కనోడు ఎలా సచ్చినా పర్వాలేదు అనే ధోరణి మనకు పెరిగిపోయింది. ఈ ధోరణి మీరందరూ మార్చుకుంటారని, అందరికీ హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నేను చూడడానికి రౌడీనే కానీ మనసు చాలా మెత్తన. నా మనసు అర్థం చేసుకున్న వాళ్ళందరూ ముందుకొచ్చి సహాయం చేయండి. నా వైపున నేను కూడా ఇదేంటి, నేను బీభత్సమైన కష్టాల్లో ఉన్నాను, కానీ నేను ఇంత కష్టాల్లో ఉన్నా కానీ నేను చేయాల్సింది నా స్వతహాగా నేను చేస్తున్నాను. అండ్ దయచేసి నాతో నువ్వేం చేసావు అనే క్వశ్చన్స్, ఏ పిచ్చిపోకు క్వశ్చన్స్ వేయకోకుండా చేయాల్సింది చూడండి. అవునరా, నాకు తెలియక అడుగుతున్నా, తమిళనాడులో చూస్తే అజిత్, రజనీకాంత్, విజయ్ సేతుపతి, ఇంకా టెక్నీషియన్స్, డైరెక్టర్స్, మురుగదాసు వాళ్ళు వీళ్ళు కొన్ని కోట్లు ఇస్తానుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సెలబ్రిటీ నా కొడుకులకి ఏంటి ప్రాబ్లము? ఆంధ్ర వాళ్ళు సినిమా చూస్తేనే గాని ఈ నా కొడుకులకి ఇన్ని కార్లు ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఉండవు. ఈరోజు డబ్బులు తీయడానికి ఏంటి? జగన్ గారి సహాయ నిధికి ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి? తీయండి డబ్బులు. అండ్ ఆల్సో పరిశ్రమలు పెట్టుకుని, అంటే ఫ్యాక్టరీలు పెట్టుకుని బాగా బాగా శుభ్రంగా సంపాదించుకుని తింటున్నారు కదా ఆంధ్రాలో, డబ్బులు తీయడానికి ఏంటి మాయరోగం? తీయండి పారిశ్రామికవేత్తలు. అలాగే రియల్ ఎస్టేట్ భూదందాలు చేసుకుని సంపాదించుకుంటున్నారు కదా, మీరు కూడా తీయండి. మిమ్మల్ని ఇలా కాదు, టైం వచ్చినప్పుడు శుభ్రంగా జనాలు హలో లక్ష్మణ అని చెప్పి ఏడుస్తుంటే డబ్బులు తీయడానికి డబ్బులుండి ఏం మైరోగలరా? ఇంకా దాసుకుని ఏం చేస్తారు? కరోనా వచ్చి అందరూ సస్తనుంటే ఏదో రోగం వచ్చి కుట్టుకుపోతారు నా కొడకల్లారా. వెంటనే సీఎం సహాయ నిధికి సెలబ్రిటీలు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు, పెద్ద పెద్ద బిజినెస్లు చేసుకునే ఎవరైనా సరే డబ్బులు తీసి జగన్ అన్న సహాయ నిధికి పంపించండి. ఎక్కడి నుంచి తెమ్మంటారు? ఎన్ని అప్పులను తీసుకురమ్మంటారు?
అందరం సమానమే కదా, అందరం మనుషులమే కదా, అందరం బతకాలి కదా. పేదోళ్ళకి పెట్టడానికి ఎందుకు ఏడుపు? వాళ్ల కష్టాన్ని యూజ్ చేసుకుని, ఆ లేబర్ ని యూజ్ చేసుకుని ఇన్ని వందల కోట్లు సంపాదించుకుంటున్నారు కదా, కొడకల్లారా తీయడానికి ఏంట్రా ప్రాబ్లం? నాకు అర్థం కాదు. జనాలు తిండి లేక డిప్రెషన్ లోకి పోయి మొగుడు పెళ్ళాలు కొట్టుకుని పిల్లలకి తిండి పెట్టలేక, పిల్లలకి ఫీజులు కట్టలేక, పిల్లలు అడిగింది ఇవ్వలేక మొగుడు పెళ్ళాలు కొట్టుకుని చచ్చిపోతున్నారు ఈ రోజు డబ్బులు లేక. నిత్యావసర సరుకులు ధరలు తగ్గించమని చెప్పి పేదవాళ్ల దగ్గర నుంచి అభ్యర్థన, మధ్యతరగతి వాళ్ళు చావలేక బతకలేక అన్నట్టున్నారు. పేదోడేముందిరా, ప్రభుత్వం ఇచ్చేది ఏదో రేషన్ బియ్యం సరిపెట్టుకుని ఏ మూలైనా నిద్రపోతాడు. ఉన్నవాడంటావా, ఆడు వంద తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఉంటది కాబట్టి ఆడు బతికేస్తాడు. ఎటు కాకుండా మధ్యలో నరిగిపోయేది మధ్యతరగతి. అటు ఈఎంఐలు కట్టలేక, ఇటు పిల్లల స్కూల్ ఫీజులు, ఏంటో వాళ్ల జీవితం నేను తలుచుకుంటే నాకే డిప్రెషన్ వస్తుంది. దయచేసి సీఎం సహాయ నిధికి డబ్బులు పంపించాల్సిందిగా అందరికీ రిక్వెస్ట్. అంటే మీ పిల్లల కడుపు నిండితే సరిపోతుందా? మీ పిల్లలు చదువుకుంటే చాలా? మీ తల్లిదండ్రులు సల్లగా ఉంటే చాలా? మధ్యతరగతి వాడు బాగుండద్దా? వాడిని బాగు చేసుకునే బాధ్యత మనకు లేదా? ఇదివరకు చెట్టు ఎందుకు నాటేవాళ్ళు నలుగురికి నీడనివ్వాలి అని చెప్పి, ఇదివరకు అరుగులు ఎందుకు వేసేవాళ్ళు నలుగురు కూర్చోవాలి సేద తీరాలి అని చెప్పి, బయట కొండలు ఎందుకు పెట్టేవాళ్ళు నలుగురు కొంచెం వాటర్ తాగాలి అని చెప్పి, ఇదివరకు నలుగురికి ఉపయోగపడాలి అని చెప్పి సత్రాలు కూడా కట్టించి ఉచిత భోజన సదుపాయాలు కూడా కల్పించేవాళ్ళు మన పెద్దోళ్ళు. ఈ రోజు మన బతుకులు ఏమైపోయినాయి అంటే మనం కరెక్ట్ గా ఉంటే చాలు, మన పక్కనోడు ఎలా సచ్చినా పర్వాలేదు అనే ధోరణి మనకు పెరిగిపోయింది. ఈ ధోరణి మీరందరూ మార్చుకుంటారని, అందరికీ హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నేను చూడడానికి రౌడీనే కానీ మనసు చాలా మెత్తన. నా మనసు అర్థం చేసుకున్న వాళ్ళందరూ ముందుకొచ్చి సహాయం చేయండి. నా వైపున నేను కూడా ఇదేంటి, నేను బీభత్సమైన కష్టాల్లో ఉన్నాను, కానీ నేను ఇంత కష్టాల్లో ఉన్నా కానీ నేను చేయాల్సింది నా స్వతహాగా నేను చేస్తున్నాను. అండ్ దయచేసి నాతో నువ్వేం చేసావు అనే క్వశ్చన్స్, ఏ పిచ్చిపోకు క్వశ్చన్స్ వేయకోకుండా చేయాల్సింది చూడండి.